రైతులకు రుణమాఫీ పేరుతో రాష్ట్రంలోని రైతులను నిలువున ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్ఆర్ సిపి పిఎస్సి సభ్యులు మాజీ ఎమ్మెల్యే కారుమూరి తణుకు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో వివరించారు. ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని కోనాల 19 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును చేపట్టామని, అది ఈనాటికి పూర్తి కాలేకపోయిందని అన్నారు. గ్రామంలో 1000 రోడ్డు కూడా బిల్లులు పెడుతున్నారని విమర్శించారు. దువ్వలో దానేశ్వరి ఆలయం నిర్వహణ పూర్తిగా పార్టీ కార్యకర్తల చేతుల్లోకి వెళ్లడంతో అవినీతి దొంగతనాలు పెరిగిపోయాయన్నారు. ఆలయం దేవాలయ శాఖ అధికారులు పాలక మండలి కాకుండా అభివృద్ది కమిటీ పేరుతో ఏర్పాటైన కమిటీ సభ్యుల చేతిలో చెక్ బుక్ లో ఉండటంపై ప్రశ్నించారు. ఈ అభివృద్ది కమిటీ ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షుడు కావడంతో సిగ్గుచేటన్నారు. తేతలి కోమవరంలోని సొసైటీలు అవినీతిలో కూరుకుపోయి కోట్లు రైతుల సొమ్మును టీడీపీ నాయకులు దోచేశారని, కోమవరం సొసైటీపై రైతులు తెలియకుండా వారికి వచ్చిన సబ్సిడీ సొమ్మును వారి పేరునే టీడీపీ నాయకులు దోచేశారన్నారు. అత్తిల్లో ఉన్న పాఠశాల నిర్మాణానికి 1.30 కోట్ల మంజూరు చేసి అప్పటికే కేంద్ర మంత్రి చిరంజీవితో శంకుస్థాపన చేస్తే నిర్మాణం చేపట్టలేకపోయారని విమర్శించారు. అత్తిల్లో బాలికల ఉన్నత పాఠశాలలోని ఒకే భవనంలో బాలికలను ఉన్నత పాఠశాలలో నిర్వహించడంలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. చెప్తున్నారు, ఇవాళ అతను చూసారు కదా ఫరార్ అయిపోయింది. ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసుకునే ఆయన, అందులో 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగితే దాని మీద అతను ఫరార్ అయిపోయి ఆ గ్రామంలో ఏం చేశారు అనేసరికి వేయించారు. అంటే ఎలా ఉందంటే, ఇది ఎక్కడ దొరికినా దోసుకునే పరిస్థితిలో ఈ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారన్న దానికి నిదర్శనం ఇదొకటి. తెలుసా మీకు విషయం? తెలిసింది, 1 నైట్ చేసింది. 1 నైట్ చేసింది. అతను అడ్రస్ లేడు. మరి అతను 1 కోట్ల రూపాయలు డ్రా చేసి దోపిడీ చేస్తే మరి దానికి ఆ గ్రామంలో ఒక్కొక్కరికి 10,000 అప్పు ఇవ్వటం, మామూలుగా ఇల్లు ముందే వస్తే కట్టించేయటం, తర్వాత మళ్ళీ అతను డ్రా చేసుకోవటం, ఇవన్నీ ఇట్లా. అట్లానే ఇక దువ్వ గ్రామానికి వచ్చేటప్పటికి దువ్వలో మొన్న జరిగిన దానమ్మ గుడిది ఒక్కటిసారి మీకు ఇవాళ పరిపాలన మేము చేసాం. దానమ్మ గుడిలో కూడా మేము ఉన్నాం. మేము ఒక దానికి ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ బాధ్యత కలగా మనం వేస్తుండాలి. అక్కడ చైర్మన్ ఇతను చేయగలదా లేదని వేస్తుండాలి. ఆ కమిటీ మీద మళ్ళీ కమిటీ, ఆ కమిటీ మీద మళ్ళీ గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గారిని వేసి ఆ చెక్ బుక్లు ఒక అధికారి, టెంపుల్ అధికారి ఈవో ఉండగా ఆ చెక్ బుక్లు టెంపరీగా వేసిన కమిటీ వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారంటే ఇంకేమన్నారండి? అసలు ఈ పరిపాలన ఉందా? వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ రాసుకుని రావటమా? ఈవో ఇది గవర్నమెంట్ కస్టడీలో ఉంటుందా ప్రైవేట్ కస్టడీలో ఉంటుందా అండి? ఇదేనా పరిపాలన? ఇదేనండి ఇది? చాలా మంచివాళ్ళు మా ఊరు, చాలా నీతివంతులు, చాలా కరెక్ట్ అయిన వాళ్ళు మీరు వాళ్ళ మీద మాట్లాడుతున్నారు అని అంటున్నారు. వాళ్ళ అధికారులు అందరూ కూడా అందులో మన ప్రెసిడెంట్ వీళ్ళందరూ పరారైపోయే పరిస్థితి ఇవాళ. చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు మన ఎమ్మెల్యే గారు. గత ఎమ్మెల్యే పిఏ ప్రసాద్ బండి తీసుకుని అక్కడి నుంచి అవినీతి మయం స్టార్ట్ అయిపోయింది, అక్కడి నుంచి అవినీతి అయిపోయింది అని చెప్పి మేము ఏనాడు కూడా ఎక్కడా కూడా మేము ఉన్నంతసేపు కూడా పరిపాలన కరెక్ట్గా జరిగింది. మీరు వచ్చిన తర్వాత పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. మీరు దాని మీద అవగాహన లేక మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సింగపూర్ నుంచి. మరి ఇంకా దాని గాడి తక్కకపోతే ఏమవుతుంది? కోట్లాది రూపాయలు ఎలా చేతులు మారిపోయి బయటకు పోయినాయి. వాళ్ళ 1 కోటి రూపాయలు డిపాజిట్ చేసుకుంటే 30 లాక్స్ బయటికి అప్పుగా ఇవ్వచ్చు. కానీ అటువంటిది మొత్తానికి డబ్బు మీ పార్టీ వారే. మీ పార్టీ వారు 80 లక్షల రూపాయలు వేస్తే మీ పార్టీ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ పేరు వచ్చి రాఘవ పెద్ద మనిషి పాపం, ఆయన కళ్ళంతా నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్న పరిస్థితి. అతను మీ దగ్గరకు వచ్చిన్నారు, 3 రోజులు మీరు చూపించుకున్నారు, వైటీ రాజయ్య గారు చూపించుకున్నారంట, ఆయనే చెప్తా ఉన్నాడు. ఇవాళ అరణ్య రోదన అయిపోయింది. ఏ అధికారి మీద కూడా యాక్షన్ కనపడతాను. దీనికి సెక్రటరీ కాదు బాధ్యుడు, దీనిపై ఆ బ్యాంక్ మేనేజర్స్ కూడా ఇంత డబ్బే మీరు చేయాలని చెప్పి ఇది యాక్చువల్గా
తేతలి సొసైటీకి సంబంధించిన అకౌంట్ లో ఉంది ఈ డబ్బు అంతా. ఈ డబ్బు మన తణుకు సొసైటీ బ్యాంక్ వచ్చేయాలి, ఇతని అండర్లో ఉంటుంది. ఇక్కడ ఏళ్ళు ఎంత రిలీజ్ చేయాలంటే అంతే రిలీజ్ చేయాలన్నమాట రూల్ ప్రకారం. రూల్ తప్పి అంటే ఎంత మీ అవినీతిమయం అయిపోయిందో చూడండి. కానీ సబ్సిడీ మాత్రం వాళ్ళు వాడేసుకున్నారు. అట్లాంటి అవినీతి పెద్దమయం అయిపోయింది అక్కడ, దానికి దిక్కు దివాన్ లేకుండా పోయింది. పచ్చి అసహించుకుంటున్నారు రైతులు, ఉమ్మోస్తున్నారు. దోపిడీ జరిగిపోయింది, పచ్చి దోపిడీ జరిగిపోయింది అక్కడ కూడా. ఎట్లా మీ పరిపాలన ఎక్కడ బాగుంది? మీరు నెంబర్ వన్ ఎలాగా అంటే దోపిడీలో నెంబర్ వన్ అని అడుగుతుంది. బిల్డింగులు ఉంటే రెండు బిల్డింగులు కూడా ఇంత అమౌంట్కి అమ్మేసేసి మీరు దాన్ని పూర్తి నేలమట్టం చేసి ఈ రోజు కూడా ఒక రూమ్ కట్టకుండా గర్ల్స్ బాయ్స్ అందరూ కలిసి ఉండి హై స్కూల్